హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్కదలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నన్ను గాలో దూలో లాడుకొని పోయి సొరంగం ఎత్తేసింది. ఎడు చూసినా ఏం కనబడతలేదు. మళ్ళీ చీడే ఎత్తేసిందో నాకు తెలుస్తలేదు. ఏ రంగు ఎత్తుకపోయిందో ఏనాగ తీసుకొచ్చిందో తెలియలేదు. ఇక్కడికి వచ్చాక అబ్బా అందరి మీద కనబడతాను. ఎత్తుకపోయింది గడపల్లి, రాంగ్ ఎత్తుకొచ్చింది గడపల్లి. ఇది నాకేమో తెలియదు అన్నా, కళ్ళు కరిగైపోయినట్టు. అరే అగ్గి కావాలరా, అగ్గి కావాలని పుల్ల పెట్టుకొని తుమ్ముతావా? లేకపోతే నీ సంగతి కరోనా వచ్చింది అనుకుంటారు. అడు దుమ్ము, ఇటు దుమ్మే అడు దుమ్మితే అగ్గి ఆడు పడదానే అక్కడ పడతాడు. ఆడించి రెడ్డి తెచ్చుకుంటావు. సంఖ్యడు శ్రీవిడు తీసి ఆ పర్వతం మీదేయి. నేనేమన్నాడు ఒకసారి పడ్డాడు, ఒక్కసారి మొక్కులా పుల్ల పెట్టుకోవాలి సార్. తుమ్మితే పుట్టాడు అగ్గి కాస్తంలో పడ్డది. మరి అప్పుడు కాటం వల్ల అగ్గి పడ్డదా? బరబర కాటంగా ఒక నాలుగు మూలలు కలంటుకున్నాయి. వాళ్ళ సంగతి అట్లుండని కాటనము ఒక్క మెట్టు కాలుతంది, ఒక్క మెట్టు గుమ్ముతాంది, ఇంకొక పావు గడియ తక్కువ ఉన్నది బిడ్డ పుట్టడానికి. ఇక కాలుకుంట కాలుకుంట గుంగుతుంది, కాలుకుంట గుంగుతుంది, కాలుకుంట గుంగుతుంది. పార్వతమ్మ
కొంగ అలాడేసిన కొస కొంగకు కొడదలకపోతాంది. తల్లి పొట్టల ఉన్న బిడ్డ కడిలు గడితేనే ఉన్నాయి. తల్లి పొట్టల అవతారం తల్లి పొట్టల ఉంచి తాత ఓలరాజు కలలవేయింది. అవతోట పుట్టిండు అంబజరాజు, అంబజుని కొడుకు కుంభజరాజు, కుంభజుని కొడుకు ఘటంబజరాజు, ఘటంబజుని కొడుకు జటంబజరాజు, జటంబజుని కొడుకు వేయాదిరి రాజుగన్న కొడుకు కంగురాల రాజు భార్య శాంతిమతి. శాంతిమతి గన్న కొడుకు సారటి పువ్వుల గంగురాజు, గంగురాజు భార్యలు మాణిక ప్రభ, చంద్రప్రభ, సూర్యప్రభ, సూర్యప్రభ గన్న కొడుకు ఉలసీది కడియాల నాగా ఉలరాజు. ఉలరాజు భార్య ఉల్లమాదేవి. ఆ ఉలరాజు ఆవుల మందల పండుకోను అని పిలిచి నా తల్లి కడుపు నేసింది. కష్టాలు పెట్టినావు నాన్న. నా తాత ఉలరాజు కలలచ్చింది. తాతా నేను పుట్టడి కష్టములున్నా. తాత ఐదు సూడావుల కాబాగులేసి బాబు అన్నది కుమ్మలేచి ఇక మాత్రం దునకొండ మోకాన తూకలు నిలబెట్టి కైలాసం కాలు దువ్వులు బిడ్డలారన్నాడు. ఎట్లురికొచ్చినాయి కాలి మోటార్ రోజులు వచ్చినాయే. ఆ దునకొండ నుంచి వెళ్ళి కైలాసం చేరవచ్చి కాటనాల గడ్డ కురికొచ్చి కాటనం చుట్టూ అంబా అంబా అనుకుంటా తిరిగినాయి. నొప్పులు తీచి లేగలే మరి ఐదు ఆవుల కడుపు నుంచి ఐదు లేగలు బయట పడ్డాయి. పుట్టిన లేగల తల్లి మూతి పెట్టి ముర్రు నాటక ముందే ఆ కాట్నం ముఖాన చూసినే అప్పుడు పుట్టిన లేగలు. తల్లి పొదుగుల పాలు బుక్కల్లో గుంజి నల్ల నీళ్ళు వచ్చినట్టు కాట్నం మీద పోతానే నీళ్ళైపోతుంది అగ్గంత బొగ్గ అయింది. ఇప్పటి వరకు బరాబరి తల్లికి నవమాసములు రెండి తల్లి బొడ్డల ఉన్న దేవత బయట పడే సోయానా తల్లి బొడ్డల ఉన్న బిడ్డ బయట పడే సమయానా తల్లి మాత్రం అరగనే విధుడు అమ్మ అమ్మ దేవి రోజు సార రామబొమ్మరి
నువ్వు అయితున్నావు కదా మరి ఆ తల్లి గర్భానా చక్కని బిడ్డ అగలిగింది అంత ముద్దయి ఆ కాండవుల కన్యమూత రాయుడు పుట్టాడు కన్యమూత రాయుడు పుట్టే పుట్టుడుతోనే ముఖాన మురికంత ముద్దయ్య పుట్టేది పుట్టాక తాడి సెట్ ఎత్తు ఇక మూడు శాతాలు పుడుగుతాయి అని చెడు ఉన్నది ఇక ఆ తల్లి కాట్ల చుట్టూ తిరుగుతాను ఆ జడ జడ గిర్ర గిర్ర తిప్పుకుంటా ఎట్లుండో కర్రగుండు ఆ పోరుడు అవ్వా అదరకు బెదరకు తీరజేడకు నేనున్నా నిన్ను గాలవేటి పెయిన్లు కదా వాళ్ళు కాటి కట్టెలు పోటీ ముద్దలు వేసి కొనొస్తారు అచ్చిన నచ్చినట్టు కర్రె పిట్టలు కవిరిస్తాను అన్నాడు దేవత నాకు తానం చేసిండు అరే అరే ఇక పార్వతమ్మ కాటవల కాలి కూలవచ్చు ఇక కాలిని ఆ కురకాసులు ఉంటే దగ్గరే వేసిపోదాం ఇక పోదాంబా మరి దేవతలు అందరు బయలుదేరి వాళ్ళు కోపమాత్తమ్మ అవన్నీ కానీ నా పెన్ అయితే ఇక దేవతలు ఎక్కడ అక్కడ బెగ్గం పడాయి రానో రాను ఎక్కడికి అచ్చిండ్రు పంచానికి రెండలకి అచ్చిండ్రు ఇక్కడ దేవతలు ఎవరింటి వాళ్ళు వేళ ఆ ముగ్గురు అన్నది అమ్మలే ఉన్నారు అక్కడ ఎవరు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఆ శంకరుడు ఇక బ్రహ్మ విష్ణు కూడా ఎవరింటి వాళ్ళు వెళ్ళి శంకరుడు ఒక్కడే అయితే అనుకున్నాడు ఆ బిడ్డను బాబ కట్టుకొని మా జీతాలు అయినా నా బిడ్డ రూపకారం ఎట్లున్నదని చూసుకుంటే నా బిడ్డ రూపకారం ఎట్లున్నది వాళ్ళ నాయనోళ్ళకు ఉన్నదా నా ఓలికి ఉన్నదా కాళ్ళు ఎట్లున్నాయి చేతులు ఎట్లున్నాయి నా బిడ్డ రూపకారం ఎట్లున్నది అని చూసుకున్నా ఆ బిడ్డను చూడకపోతే ఎంత ముద్దుకున్నది కండ్ల కలవరేకులు పండ్ల పలసరేకులు నల్ల అల్లనేరుడు వాళ్ళు ఉన్నట్టున్నది అప్పుడు పుట్టిన బిడ్డ కురులు జాన పొడుగున్నాయి బిడ్డోని ఎంటికలు ఎంత ముద్దుకున్నాయి బిడ్డోని కురులు ఎంత శృంగారంగా ఉన్నాయి అని ఇట్లా కురులు ఆపింది ఆపి వారికి ఎంటికకు వెయ్యి ఈడుదలుగా అవడ్డాయి ఓ బిడ్డు నువ్వు పుట్టిందే ఇప్పుడు నీకు ఫేన్లే ఎప్పుడు వాడే ఈడుదంతా ఎప్పుడు ఈడ్చే ఏంది పాప నా కడుపులో పెయిన్లున్నాయా ఏంది నా కడుపులో పెయిన్లుంటే నేను బతుకుతున్నా
ఇక అప్పుడు పుట్టిన బిడ్డ అవ్వ ఈడుదల చూచి ఆ చీరపోతంటే అప్పుడు పుట్టిన బిడ్డ అవ్వతో మాట్లాడతాను అమ్మా అదిరేవు బెదిరేవు తీర ఎడేడే ఇప్పుడు పుట్టిన బిడ్డ మాట్లాడుతుందని భయపడి అమ్మా నేను కావిని కాదు మోదిని కాదు కాసి పూసిన దయ్యాన్ని కాదు భూతాన్ని కాదు అమ్మా నీ కళ్ళకు చూడ ఎంటికి ఎంటికి వే ఈడుదలు లోకానికి చూడవే ఈ కళ్ళు అన్నది ఓ బిజ్జు నా కడుపును పోషమై పుట్టినవానే అలా చెప్పు దొరుకున్నా విడవాలి ఆ బిడ్డ పేరేమని పెడతాంది నాభికి సక్కదనము నా బిడ్డ నల్ల గోజవా కారణముల పుట్టింది నా బిడ్డ కర్ర పోసవా ఒగ్గులా పుట్టింది నా బిడ్డ బుగ్గ పోసవా ఎడవకు నా తల్లి ఎడ్డి పోసావా ఆయమ్మా ఈ ఎడిస్తే నిన్నెవరు ఎత్తుకోలేరు శంకరుడు వచ్చవుకుండు రామబాణం సిరే రంగు ఎలవంగ ఆయమ్మా రామమ్మ రత్నాలు కీలమ్మ జడలు తల్లి కూర్చుండి కూరుపట్లు గొక్కుతుంది బిడ్డ నిద్రైంది తల్లి నిద్రైంది తల్లి పక్కలో ఉన్న బిడ్డ ఏమనుకుని తల్లి పక్కలో ఉన్న బిడ్డ ఏమనుకున్నది మరి నేను నా తల్లి బ్రాహ్మణింటి బిడ్డ బంగారు బొమ్మ పార్వతమ్మ సరే నేను ఎక్కడైనా ఉంటా నా తల్లి ఉంటదా అందునా ఇందునా ఎందున్నైనా నేనే చీకటి నాదే వెలుతురు నాదే అన్ని నేనే నా తల్లి బ్రాహ్మణింటి బిడ్డ బంగారి బొమ్మ పార్వతమ్మ ఈ కాటనం కాడు ఎట్లుంటది ఎటుబడి నా తల్లిని నా తండ్రి దగ్గరికి చేర్చిందని కావాలి నిద్రదైన తల్లి తల్లి పక్కలకెళ్ళి మొత్తమే లేచిపోతినా నా బిడ్డ ఏదని నా తల్లి భయపడుతుంది తల్లి పక్కల అవుతారా తల్లి పక్కలే ఉంటుంది తల్లి పేమిన చేయేసింది ఈ తల్లి నిద్ర అవుతుందా మరొక అవతారం ఎత్తి ఎండి కొండ కైలాసం పక్కకు పుట్టింది నాయన దగ్గర పుడుతుంది
నువ్వెట్లుంటావురా ఇక సల్లంగా కుక్కమూర్తి కాదే విష్ణునారాయణ మూర్తి ఏమైందో నీకు కట్నమనుకుతా కొడుక చచ్చిపోయి వదిలేయ కళ్ళొచ్చి కలవరిస్తాడా బతుకుతట్లేడు అప్పుడే ఉదరామోకానే పట్టే పొద్దుకి పొద్దుకి అంటాడు బతకరా ఏమైంది ఏంది అరే వీణోడు సచ్చినోడు కాదు ఒకనాడు పచ్చినోడు కాదు నీకు నా గురించి నీకేం కట్టమైందిరా నీకు బాగుతున్నారా కట్టంగా నీ పిల్లల్ని అక్కడ దానం చేసి మమ్మల్ని మా పిల్లల దగ్గర నీ దగ్గరనే మేము ఉండి సభపడుతుంది మొన్న నీ పెన్నం తెంకపోతే తీసుకురాలేదురా నేను మరి ఇప్పుడు నీ పిల్లలు మీద మరి మమ్మల్ని ఏం చేస్తారా ఇక మీ పిల్లలు లేరా చెప్తారా నువ్వు అసలు లేదురా ఆకాలు దొరకకుంటే అప్పుడు ఆపోజిట్ ఎక్కి ఎవరు కొమ్మలు కొట్టుకోవాలని గడ్డేసిండు గడ్డ్యం అన్న పెట్టిర్రు చిన్న కాల తోడి సిట్టర సిట్టర నడిచేది కాదే అన్నారు బంగారం తోడు పానం కాదే అన్ను గిలాస పెట్టద్దంటే అన్ను కథ పైసా వస్తారని సంబరాలు అవుతాయా ఇద్దరు పొరగాలు పెళ్లికున్నది అంటే నిజంగా పోమంటారు నిజంగానే చెప్తారు అందరు మరి మాయలమాట నీ తెలుస్తుంది బాగా అరే తమ్ముడారా ఇవాళ దగ్గర అల్లమాటిస్తారా దేవుని ముందు దగ్గరికి పోరా వాళ్ళు మంచిగా చెప్తారు
ఎందుకు మా నీకు ఇట్ ఎందుకు అవుతుంది అని అడిగితే బుడ్రాయ కోరుకు అత్తాను అరే దేవుడు అడుగుతాం ఆయన ఇక్కడ దాకా అత్తాను ట్యాంక్ దాకా అత్తాను ఆయన వృత్తుత్వ దేవుడు బియ్యం దేవుడు మరి ఆ తల్లి పక్కలో ఉన్న బిడ్డ అనుకున్నది నేను నారాయణమైన పునుకమైంది నేనే చెప్పి రావాలి తప్ప మరెవ్వరు చెప్పకూడదు నా నాయనమైన నేను పునుకమైంది నేనే చెప్పి రావాలి తప్ప మరెవ్వరికి నేను తెలియకూడదు మరి ఎట్లా కావాలి పట్టబాటిలా ఇటనే లేచిపోతే మా అవ భయపడతాయి తల్లి పక్కల అవతారం తల్లి పక్కలనే ఉంచి మరొక అవతారం ఎత్తి ఎండికొండ కైలాసం పక్కన పదారెండ్ల పొల్లై పుట్టింది పదారెండ్ల పొల్లై పుట్టి నేను నారాయణ దగ్గర గజెత్తి వద్దా ఎల్లగౌడు కోసిన కమ్ము దేవిని పట్టింది మల్లె పిండి బుట్టి ఆ దేవిని పట్టింది అల్లింది బుట్టి కుంచెడు గవ్వల్ల కుదిరించుకున్నది బుట్టి మానడు గవ్వల్ల మల్లుకున్నది బుట్టి బుట్టిలో ఎల్లవ తల్లి గవ్వల గద్ద నిలిపిన ఈ తబరిగా ఇరిసి కంపలేసి